స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ కామ్ ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇవాళ రేపు జాతకాల్ని చాలా నమ్ముతున్నాం ఇవన్నీ నిజమేనా అమ్మా చెప్పినవి చెప్పినట్టుగా అవుతాయా ఎప్పుడు అవుతాయి జ్యోతిష్ శాస్త్రం అంతా చెప్పిన తర్వాత జ్యోతిష్ శాస్త్రం అన్నది అంతరిక్షంలో ఉండి జ్యోతి అంటే వెలుగు కదా అంతరిక్షంలో ఉండే వెలుగుల గురించి చెప్పేటటువంటి శాస్త్రం దాని యొక్క ప్రభావం భూమండలంలో ఉన్న జీవులందరి మీద ఉంటుంది అంతరిక్షంలో అంతా ఉంటుంది ప్రభావం ఉంటుంది దాని గురించి చెప్పేటటువంటిది ఆ ప్రభావాల గురించి చెప్పేది ఉన్నది ఉన్నట్టుగా జరుగుతుంది కానీ మరి ఫలితాంశాల గురించి చెప్తారే రేపు పొద్దున నీకు లాటరీ తగులుతుంది అని చెప్పేది కానీ ఇట్లాంటివన్నీ కూడా అవుతాయని నూటికి నూరు పాళ్ళు నమ్మకం లేదు ఈ సంగతి జ్యోతిష్ శాస్త్రంలోనే చివర ఉంది ఏమనంటే జ్యోతిష్ శాస్త్రానికి ఫలితాంశాల విషయంలో అమ్మవారి శాపం ఉందట అంచేత జరగచ్చు జరగకపోవచ్చు జరిగే అవకాశం ఉందని మాత్రమే చెప్పడం మనకి వాతావరణ సూచనలు చేసే వాళ్ళు ఉంటారు కదా ఈరోజు వాన కురిసే అవకాశం ఉంది అని చెప్తారు అవకాశం అన్నారే గానే హండ్రెడ్ పర్సెంట్ కురిసి తీరుతుందని చెప్పట్లేదే అట్లా ఉంటుంది అని ఇది జ్యోతిష్ శాస్త్రం నిజంగా గొప్ప శాస్త్రం అమ్మ ఈ ఫలితాంశాలు అంటే రిజల్ట్స్ ఓరియెంటెడ్ రిజల్ట్ చెప్పేది ఉంది అవి ఫెయిల్ అయిన సందర్భాలు దాన్ని సొమ్ము చేసుకునేటటువంటి వాళ్ళు చేసేటటువంటి పనులు దీనివల్ల జ్యోతిష్ శాస్త్రం కూడా పనికిరాంది అనేటటువంటి ఒక అభిప్రాయం లోకంలో కలగడానికి కారణమవుతుంది నిజానికి వాళ్ళు జ్యోతిష్ శాస్త్రానికి సనాతన ధర్మానికి చేస్తున్న హాని ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు దాని మీద నమ్మకం పోయేటట్టుగా చేయడం జరుగుతోంది జ్యోతిష్ శాస్త్రం గురించి నేనేమి పాండిత్యం లేదమ్మా కానీ దాని గురించి నాకు మీలాగే అనుమానం ఉన్నప్పుడు ఒక నిజమైన పండితుడిని అడిగితే ఆయన చెప్పింది ఏమిటి అంటే సంభావ్యతల గురించి చెప్తూ ఉంటుంది పాసిబిలిటీస్ అంటే పాసిబిలిటీస్ ఆ సంభావ్యతలు చెప్తుంది కానీ దాంట్లో మళ్ళీ కూడా వ్యక్తిగతమైనటువంటి ప్రయత్నము అనేది ఒకటి ఉంటుంది కదా ఆ వ్యక్తిగత ప్రయత్నం అనేటటువంటి ఫ్యాక్టర్ని ఆ యాడ్ చేసుకోవాలి దానికి చెప్పిన ఒక ఉదాహరణ ఒకటి పిక్చర్ ఒకటి నేను చెప్తా ఇది నాది కాదు రెండు నా నావి కాదు చెప్పిన ఉదాహరణ ఏమిటంటే నీకు ఫస్ట్ క్లాస్ వస్తుంది నువ్వు పరీక్ష రాయి ఫస్ట్ క్లాస్ వస్తుంది బాగా పరీక్ష అయ్యకూడగదు ఉదాహరణ చెప్తాను ఉదాహరణ చెప్తాను నాకు ఈ సంవత్సరం పాస్ అవుతానా పరీక్షల్లో అని అడిగేట ఫస్ట్ క్లాస్ వస్తుంది అని ఫస్ట్ క్లాస్ వస్తుందని విన్నాడు కానీ పరీక్షకు వెళ్ళలేదు ఎలా వస్తుంది ఇప్పుడు దీనికి జ్యోతిష్ శాస్త్రం ఫెయిలా ఇతనే ఫెయిల్ రాస్తే ఫస్ట్ క్లాస్ వచ్చేది రాస్తే అనే మాట మనం మర్చిపోతూ ఉంటాం అలాగే నీకు ఉద్యోగం వస్తుంది అంటే వస్తుంది కదా అని చెప్పి అప్లికేషన్ పెట్టకపోతే రాదు కదా అని ఇవన్నీ కూడా మన ప్రయత్నం మనం చేసిన తర్వాత వచ్చేటటువంటి ఫలితాల గురించి చెప్పేది తప్ప ప్రయత్నం మానేసేది కాదు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం ఎట్లా ఉంది అంటే ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మేసుకుని చేయాల్సిన పని చేయట్లేదు అందుకే ఈరోజు ఇప్పుడు పరీక్ష కోసం చదువుకుంటే నువ్వు రాస్తే భగవంతుడు చేయగలిగింది ఏమిటంటే నీకు పరీక్షల్లో కూర్చున్నాక ఆ క్షణాన నీకు ప్రశ్నకి సరైన సమాధానం తట్టేట్టుగా చేస్తాడు తప్ప పరీక్ష ఏం రాయుడిగా తట్టేట్టు చేస్తాడమ్మా తట్టేట్టు చేస్తాడు నువ్వు ఉంటే ఉదాహరణ కర్ణుడు ఉన్నాడు ఒక అస్త్రం గుర్తు రాలేదు కదా అతనికి అన్ని అస్త్రాలు ఉన్నాయి మనం ఎంతో మంది పిల్లల్ని చూస్తాం పరీక్షల్లో బా నాకు తెలుసు అక్కడ గుర్తురాలి ఇప్పుడు గుర్తొచ్చిందంటాడు హాల్లోంచి బయటకు వచ్చా గుర్తొచ్చి ఏం లాభం హాల్లో ఉండగా గుర్తొచ్చేటట్టు చేస్తాడు దేవుడు అంతే తప్ప నువ్వు చదివితే కదా నీ గుర్తు రావడం చదవండి నువ్వు ఎట్లా రాస్తావు కానీ దేవుడు కూడా ఫలితం ఇవ్వడానికి మస్తు పరీక్షిస్తాడమ్మా ఎందుకు పరీక్షించడమ్మా ఎందుకు ఊరికే ఇవ్వాలి నాకు అర్థం కాదు ఉచితాలు ఇస్తే నాశనం అయిపోతారు ఎవరైనా ఉచితంగా ఏది ఇవ్వకూడదు ఉచితం ఇవ్వడం అంటే తెలుసా నేను కోరుకుంటున్నానని చెప్పడం అదే అదే కదా కదా చేస్తున్నారు పిల్లలకి ముందే అన్ని అన్ని ఇస్తున్నారు అందువల్లే కదా పిల్లలు ఏమైపోతున్నారు వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళకి అన్నం కలుపుకోవడం దాని పరిస్థితులు తయారయ్యారు కలిపి పెడితే తినేటటువంటి పిల్లలు ఉన్నారు అన్నం కలిపి పెట్టడం అనేది ఉదాహరణకు చెప్పాను జీవితం కూడా అంతే భార్యతో ఎట్లా మాట్లాడారు తల్లి చెప్పాలమ్మా పెళ్ళైన వాడికి అయ్యో అన్ని భార్య అదే కదా ఇవి తల్లి చెప్పాలి అంటే ఎంత భయంకరమైన అంత ఇదిగా తమ మీద ఆధారపడేటట్టుగా చేసుకోవడం చేయకూడదు కనుక నువ్వు నీ కృషి చేస్తే ఏ ఫలితం వస్తుందని చెప్పేదే తప్ప నేను అప్లికేషన్ పెట్టను నాకు జాతకంలో నాకు ఇది ఉంది అనుకుంటే ఎట్లా వస్తుంది రాదు రెండోది ఇదన్నిటికన్నా ప్రధానమైనది అయితే అసలు ముఖ్యమైనది ఇంకోటి ఉంది మీ జాతకం కరెక్ట్గా చెప్తూ ఉంటే మీ కరెక్ట్ టైం ఎవరు చూసారు మీకు కరెక్ట్ టైం చూసారా ఐఎస్టి కరెక్టేనా హైదరాబాద్ టైం వేరు రాజమండ్రి టైం వేరు విశాఖపట్నం టైం వేరు ఇవన్నీ లెక్కలు వేసుకోవాలి కదా ఇవేం చేయకుండా ఫోన్లో నా డేట్ ఆఫ్ బర్త్ ఎంత నాకు నాకేమో వస్తుందండి టైమ్ ఆఫ్ బర్త్ ఇదండి అని చెప్పేస్తే చేసేసుకుంటే ఏమవుతుంది ఎంత తేడా వస్తుందో నేను ఒక ఒక జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన కథ ఒకటి ఉంది చెప్తాను ఒక బ్రహ్మాండమైనటువంటి పండితుడు ఆయన చెప్పింది ఇంతవరకు ఎప్పుడు ఏది తప్పు కాల ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం చదివేటటువంటి వాళ్ళు చెప్పింది ఫలించాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి అయితేనే ఫలిస్తుంది లెక్కల ప్రకారం కాదు కనుక ఆయన గొప్ప ఏది చెప్పినా ఎక్కడైనా పర్ఫెక్ట్గా వస్తుంది ఆయన భార్య గర్భవతి ఏం చేశాడంటే పుట్టినటువంటి కొడుకుకి జాగ జాతకం వెయ్యాలి అని చెప్పి మంత్రసాన్ ఉండేది ఆ రోజుల్లో మంత్రసాన్ చేతికి ఒక నిమ్మపండు ఇచ్చాడు ఇచ్చి శిరసోదయం అవంగానే నాకు నిమ్మ పండు బయటికి వెయ్యి తర్వాత బిడ్డని బయటికి తీయ ఆయన లెక్క కట్టుకోవడానికి ఈవిడేం చేసింది నిమ్మ పండు వేస్తే తలుపుకి తగిలి వెనక్కి వచ్చింది ఎంత ఫైవ్ ఆర్ సిక్స్ సెకండ్స్ అప్పుడు దాన్ని బయటికి వేసింది బయటికి వేస్తే ఆయన టైం చూసుకున్నాడు అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోయాడు ఏమిటంటే దాని ప్రకారం పుట్టబోయే పుట్టబోయే శిశువు ఇల్లీగల్ సంతానం ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ డిఫరెన్స్ ఇంత జాగ్రత్తగా ఉండాలి ఇదే కరెక్ట్గా గనక అయినట్టయితే ఇదే క్షణాన ఇదే క్షణాన కొన్ని వేల మంది లక్షల మంది పుడతారు ప్రపంచంలో అందరి జీవితాలు ఒకలా ఉన్నాయా మీ జీవితం యొక్క ప్రభావం ఎవరి మీద ఆధారపడి ఉంటుంది మీ ఒక్కళ్ళ మీదే కాదు మీతో ఉన్నటువంటి అందరి మీద ఆధారపడి ఉంటుంది తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు భార్య వీళ్ళందరి మీద ఆధారపడి ఉంటుంది రుణబంధం కాబట్టి వీళ్ళందరి మీద ఇప్పుడు నేను ఒక సంగతి చెప్తాను ప్రాక్టికల్గా జరిగిన సంగతి ఇది ఒక ఆయనకి ఒక ఒక పెద్ద ఆయన ఆయన జాతకం ప్రకారం ఫలానా సంవత్సరంలో చనిపోవాలి కరెక్టే అది ఆయన చనిపోలే చనిపోలే ఎందుకు జర జరగలేదు అంటే వారికి సంతానం లేకపోతే ఒక ఒక అబ్బాయిని పెంచుకున్నారు శాస్త్రోక్తంగా ఓకే పెంచుకుంటే అతనికి కర్మ చేసే యోగం రాలేదు అందువల్ల ఈ చనిపోలే అంత ఉంటుంది అంచేత ఎంత మందరి జీవితాలు మనతో సంబంధం ఉన్న వాళ్ళందరి యొక్క లక్షణాలు వీటన్నిటిని సమాహారంగా తీసుకుంటే సరిగ్గా చెప్పగలిగినట్టయితే పర్ఫెక్ట్ గా చెప్పడం ఉంది అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సరైనటువంటి ఫలితాలు రావడం కూడా నేను చూశాను కానీ అందరినీ తెలియాలి కదా తల్లిదండ్రులు బిడ్డలు ఇప్పుడు పిల్లవాడికి ఉద్యోగం వస్తుందా రాదా అంటే తల్లిదండ్రులు జాతకం చూడాలి పిల్లవాడి తిండి తినేటటువంటి అదృష్టం తండ్రికి ఉంటే పిల్లాడికి ఉద్యోగం వస్తుంది అది కూడా ఉంటాయి తండ్రికి కొడుకుని పోషించటమే వాడి దగ్గర నుంచి ఏమీ సంపాదన లేదు అనేటటువంటి జాతకం తండ్రికుంటే వీడి జీవితాంతం కొడుకుని పోషించాలంటే కొడుకు ఉద్యోగం రాదు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్పినటువంటి వాళ్ళవి పర్ఫెక్ట్ గా వస్తాయమ్మా అప్పుడప్పుడు ఏమీ లేకుండా కూడా కరెక్ట్ గా వచ్చాయంటే వాక్ శుద్ధి అదే అంతకన్నా ఇంకేం లేదు కానీ దీనికోసమే కదా ఎక్కువగా పిల్లల్ని కూడా ముహూర్తంలో పెట్టి అదేం జరగట్లేదు ఎన్నో ఉన్నాయి ఎన్ని నైన్టీన్ సెవెంటీ సెవెంటీస్ లో ఈ జ్యోతిష్ శాస్త్రంలో బాగా నమ్మకం ఉన్న ఒక డాక్టర్ నేను ఫలానా టైంకి నాకు సంతానం కావాలి అని చెప్పి సిజేరియన్ ఏర్పాటు చేసుకుని అంత ఏర్పాటు చేసేసుకుంది చేసుకుంది పైగా చెప్పింది నాకు ఈ టైంలో నేను కంటాను చూడండి అని చెప్పి ప్రాక్టికల్ గా జరిగింది చెప్తున్నాను నేను అన్నది కరెక్ట్ గా అసలు బెడ్ అయింది ఇంకా తన బెడ్ మీద ఉండడం ఎనస్టీషియా ఇచ్చి సిజేరియన్ చేయడం అంతే లెక్క ఆ టైంకి వీడు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి పేషెంట్ ఎమర్జెన్సీకి వచ్చి ఆ బెడ్ అమ్మాయికి పోల్సి వచ్చింది ఈవిడ తర్వాత నార్మల్గా డెలివరీ అయింది సెవెంటీస్ లో గుంటూరులో జరిగిన సంఘటన ప్రాక్టికల్గా చూసినవి అని చేత మన గొంతు మనం చేద్దాం భగవంతుణ్ణి ప్రార్థిద్దాం అయితే జ్యోతిష్ శాస్త్రం ఎంత ఎంత పర్ఫెక్ట్ అని చెప్తున్నా మన ప్రిడిక్షన్స్లో రాంగ్ ఉంది తప్ప శాస్త్రంలో తేడా లేదు కానీ జ్యోతిష్ శాస్త్రం పర్ఫెక్ట్ అమ్మా జ్యోతి అంటే వెలుగు మన జీవితం ఎటు వెళ్ళాలి అన్న దాన్ని మనకు మార్గదర్శనానికి పనికి వస్తుంది నువ్వు వాగుతావా మౌనంగా ఉంటావా రహస్యాన్ని దాచిపెడతావా ఇంటో కూర్చుంటావా పని చేస్తావా చేయవా అన్నది నీ జాతకాన్ని బట్టి ఉంటుంది బాగా వాగే లక్షణం ఉందనుకో యాంకర్ అమ్మగా కదా అవతల వాళ్ళు మాట్లాడుతుంటే అడ్డుపడే యాంకర్లు కూడా కనపడతారు మనకి కదా అట్లా లేదు నేను అట్లా చేయనండి అంటే ఉపాధ్యాయుడిగా చేయొచ్చు లేదు మౌనంగా ఎక్కువ ఉంటారంటే సీక్రెట్ సర్వీసెస్లో చేయొచ్చు అన్ని కన్స్ట్రక్షన్ చేసేది ఉందనుకో జాతకంలో ఇంజనీరింగ్ చేయొచ్చు జాతకంలో బుద్ధుడు ఎవరో అంటారు ఎక్కువగా ఉన్నట్టయితే వాళ్ళు ముట్టుకుంటే వై రోగాలు తగ్గుతాయి వైద్యశాస్త్రం చేయొచ్చు అట్లా ఎవరికి వాళ్ళ జాతకంలో ఉన్న గ్రహాల వల్ల ఏ పని చేస్తే వాళ్ళు రాణిస్తారు దానికోసం ఉపయోగించుకోవాలి కానీ అదే ఒక కాగడా పెట్టి మనకు ముందు దారి చూపడానికి ఉపయోగపడుతుంది తప్ప అడుగడుగునా ఇవాళ నేను పొద్దున బయలుదేరాలా ఎన్ని గంటలకు బయలుదేరాలి ఏ రంగు చీర కట్టుకోవాలి ఏమీ లేకపోతే ఏ రంగు కనీసం ఒక రుమాలన్నా ఏ రంగుది పెట్టుకోవాలి ఇంట్లోంచి అడుగు బయట పెట్టేది ఏ క్షణాన్ని పెట్టాలి బయట పెట్టాక కూడా బస్ ఏ టైంకి ఇలాంటివన్నీ చూసుకుంటూ కూర్చుంటే జీవితం అంతా అక్కడే అయిపోతుందమ్మా జీవితంలో ఆనందం ఉండదు లెక్కలు తప్ప సో బెస్ట్ అండ్ ద రెస్ట్ అంటారు బెస్ట్ కానీ ఇది ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తున్నా వీళ్ళు మెడిసిన్ చేస్తారా ఇంజనీరింగ్ చేస్తారా లేకపోతే జర్నలిజం చేస్తారా ఉపాధ్యాయులు అవుతారా ఆర్టిస్ట్ అవుతాడా ఇలా కెరీర్ డిసైడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కెరీర్ డిసైడ్ చేసుకోవడానికి ఎప్పుడు చేయాలన్న అన్న దానికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకు చేయాలని ఏది అనుకూలమైన కాలం అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఏ ఏ కాలంలో చేస్తే మనకు ఉపయోగపడుతుంది మనకి సహకరిస్తుంది అన్ని విధాలుగా అన్ని విధాలుగాను అని తెలుసుకోవడానికి మాత్రమే దున్ని ఉపయోగించుకోవాలి కానీ ఫలానా రోజున జీవితం అయిపోతుంది అంటే ఇప్పటి నుంచే ఏడుస్తూ కూర్చున్న వాళ్ళు బోలు మందు ఉన్నారు ఫలానా రోజు నీకు అద్భుతంగా లాభం వస్తుందంటే ఇవాళ నుంచి పనిచేయడం మానేసి ఆ రోజు కోసం ఎదురు చూసేవాళ్ళు బోల్డ్ మందు ఉన్నారు ఇట్లాంటి వాటికి కాదు జ్యోతిష్ శాస్త్ర ప్రయోజనం వేరుంది అది తెలుసుకొని నడవాలి సో మచ్